हेलो व्यूअर्स, वेलकम बैक टू माय चैनल। नेनु मी राघवराणी। सो फ्रेंड्स, ई रोजु मरोक रेसीपी तोटि मी मुंदुकैते वच्चेसानु। ई रोजु चिकेन करी बट डिफरेंट प्रोसीजर अंडी। सो इला डिफरेंट गा ट्राई चेसानु, चाला अयिते बागुंदी, सूपर गा अयिते उंदी टेस्ट। सो ई मनकि इंटिकि चुट्टालु वच्चिनप्पुडु मनकि एक्कुव ग्रेवी तोटि डिफरेंट गा कावाली अंटे इला ट्राई चेस्ते अयिते सूपर टेस्टी गा अयिते उंटुंदंडी। सो इंदुलो मनमु अन्नी कूडा पेस्ट अनेदि चेसि वेस्तामु, काबट्टि मनकि पिल्ललु कूडा एक्कड కరివేపాకు టమాటో ఆనియన్స్ ఇలాంటివి ఏవి కూడా వేస్ట్ చేయకుండా తినేస్తారు. సో మరి ఇంకెందుకు ఆలస్యం, రెసిపీని ఎలా తయారు చేసేద్దామో చూసేద్దాం. సో ఫ్రెండ్స్, మనం దీనికోసం ఫస్ట్ అయితే ఒక లోతుగా ఉన్న కడాయి తీసుకుని 3-4 స్పూన్ల ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. ముందుగా దీంట్లో నేను 4 ఉల్లిపాయలు తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకున్నానండి. వీటిని అయితే ఆయిల్లోకి యాడ్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, వీటిని అయితే మనము చక్కగా అయితే మగ్గించుకోవాలండి. ఎక్కువ బ్రౌన్ కలర్లో వేయించే అవసరం లేదు, మగ్గించుకుంటే సరిపోతుంది. వీటిని అయితే ఇలా కాస్త మగ్గిన తర్వాత నేను 3-4 రెమ్మల కరివేపాకు అనేది యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకుని వీటిని కూడా ఇందులో చక్కగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో 1 స్పూన్ సాజీరా అయితే యాడ్ చేయాలండి. సాజీరా యాడ్ చేసుకున్నాక దాల్చిన చెక్క కూడా యాడ్ చేసుకోవాలి. లవంగం ముగ్గలు, ఇలైచీలు కూడా యాడ్ చేసుకోవాలండి. అన్నీ 4-4 చొప్పున తీసుకున్నానండి 1 కేజీ చికెన్కి. సో ఇవి కూడా వేసుకుని వీటిని అయితే చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను పెద్దవి 4 టమాటోస్ని సన్నగా తరుక్కుని పెట్టుకున్న టమాటోలు ఆనియన్లు అయితే ఇలా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకుని వీటిని కూడా నిదానంగా మగ్గించుకోవాలి. ఇక్కడ నేను 15-20 జీడిపప్పు పలుకులు తీసుకున్నానండి, ఫస్ట్ క్వాలిటీ. సో వీటిని అయితే వీటిలో వేసేసి వాటిని కూడా నిదానంగా మగ్గించుకోవాలి. సో టమాటో అనేది సాఫ్ట్గా కుక్ అయిపోవాలండి. సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు ఆయిల్లోనే సిమ్లో పెట్టించుకుని మగ్గించుకోవాలి. చూడండి ఈ విధంగా. సో ఇవన్నీ తీసి పక్కన పెట్టుకుని చల్లార్చుకోవాలి. అదే కడాయిలో మళ్ళీ నేను కర్రీకి సరిపడినంత ఆయిల్ యాడ్ చేసుకుని ఇక్కడ మీడియం సైజు 2 ఆనియన్స్ని అయితే సన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ నేను సాజీరా కూడా యాడ్ చేశానండి. ఫ్రెష్గా రుబ్బుకున్న 2 స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి ముద్ద కూడా యాడ్ చేశాను. సో వీటిని అయితే కాస్త దూరగా అయితే వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత దీంట్లోకి అయితే మనం ఇప్పుడు మూత పెట్టేసుకుని సిమ్లో పెట్టుకుని మగ్గించుకుందాం. వీటిని అయితే ఫైన్ పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలండి. ఆనియన్స్ అనేటివి వేగుతూ ఉన్నాయండి. ఇప్పుడు ఈ స్టేజ్లో మనము శుభ్రంగా క్లీన్ చేసుకున్న చికెన్ అయితే దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. వీటిని అయితే ముక్కలన్నిటికీ కూడా అల్లం వెల్లుల్లి ముద్ద ఫ్లేవర్ అంతా పట్టే వరకు వీటిని అయితే చక్కగా మిక్స్ చేసుకుని 1 నిమిషం పాటు మూత పెట్టేసుకుని మగ్గించుకుంటే చికెన్లో ఉన్న ఎక్సెస్ వాటర్ అంతా కూడా రిలీజ్ అయిపోతుంది. సో ఇలా రిలీజ్ అయిపోయిన తర్వాత ఇందులో మనము టేస్ట్కి సరిపడ సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలండి. సో ఇక్కడ నేను సాల్ట్ ఇంకా నెక్స్ట్ పసుపు అనేది యాడ్ చేసేసాను. ఇక్కడ ఇప్పుడు నేను నెక్స్ట్ ధనియాల పొడి కూడా యాడ్ చేసేసానండి. మనం తినే స్పైసీనెస్ని బట్టి కారం కూడా యాడ్ చేసుకోవాలి. నేనైతే సుమారుగా 1-3 స్పూన్లు కారం అయితే యాడ్ చేశాను. ఇప్పుడు వీటన్నిటిని కూడా మిక్స్ చేసేసుకోవాలి. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ ఆనియన్స్ కూడా మనకి చాలా సాఫ్ట్గా అయితే కుక్ అయిపోతాయి. ఇక్కడ కూడా మనకి ఏవి కూడా తినేటప్పుడు అడ్డు తగలవండి. సో ఇలా చూడండి, ఉప్పు కారం అంతా పట్టే విధంగా కుక్ చేసుకోవాలి. ఇలా అన్నీ కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న పేస్ట్, ఆనియన్ కాజు పేస్ట్ అండి, ఆనియన్ టమాటో కాజు పేస్ట్. వీటిని అయితే ఫైన్ పేస్ట్ లాగా చేసేసుకుని కర్రీలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. ముక్కలకి ఉప్పు కారం పట్టిన తర్వాత అంటే ఇప్పుడు వేసేసుకుని వీటిని అన్నిటినీ కూడా చక్కగా మిక్స్ ఇచ్చేయాలి. సో ఇందులో మనం కావాలంటే ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి, ఆప్షనల్ అది. సో ఇలా కలిపేసుకుని 1 నిమిషం మగ్గించుకున్నాక మనం మిక్సీ జార్లో కొన్ని వాటర్ యాడ్ చేసుకుని దీంట్లోకి అయితే యాడ్ చేసేసుకుని మరొకసారి కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ముక్కలు అనేటివి ఉడకడం కోసం మనం మరొక గ్లాసు నీళ్ళు అయితే నేను ఇక్కడ యాడ్ చేస్తూ ఉన్నానండి. సో ఇప్పుడు మనం దీన్ని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకుని కుక్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. కుక్ చేసేసుకున్న తర్వాత 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి కర్రీ అయితే ఇలా ఉంటుంది. సో ఉడకడం అయితే స్టార్ట్ అయిపోయింది. కాకపోతే మనకి వాటర్ కన్సిస్టెన్సీ అనేది రెడ్యూస్ అయిపోవాలి, అంటే గ్రేవీ అనేది థిక్గా రావాలి. సో మరొకసారి నేను మూత పెట్టేసుకుని కుక్ చేసేసుకుంటున్నాను. మరొక 10 నిమిషాల తర్వాత చూడండి కర్రీ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. నేను ఇంకా ఫైనల్గా దగ్గర పడతా ఉందండి కర్రీ. మనకి చికెన్ కూడా చక్కగా
కుక్ అయిపోయింది. సో ఇక్కడైతే మరొకసారి మనము వీటన్నిటిని కూడా చక్కగా మిక్స్ చేసేసుకుని ఫైనల్గా ఆల్రెడీ మనము ఇందాక పేస్ట్లో గరం మసాలా యాడ్ చేసుకున్నాం కదా, ఇక్కడ నేను కాస్త చికెన్ మసాలా అయితే యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి కలిపేసుకుని మూత పెట్టేసుకోవాలండి. సో చూడండి ఫైనల్గా కర్రీ అయితే దగ్గర పడిందండి. సో ఇందులో మనకి ఆయిల్ అనేది కూడా ఎక్కువ ఏముండదు. సో ఇప్పుడు నేనైతే మూత పెట్టేసుకుని మరొక 5 నిమిషాల పాటు సిమ్లో కంప్లీట్గా పెట్టేస్తే ఆయిల్ అనేది, ఎక్సెస్ ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది చూడండి. ఇంతే అండి సూపర్ టేస్టీ రెసిపీ అయితే డన్ అండి. ఫ్రెండ్స్ మీకు అయితే వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.